ఎంత మొండిగా పోతే అంత ఇబ్బంది ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. మేమైతే చేసేటువంటి పోరాటము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని మాత్రమే మేము పోరాటం చేస్తూ ఉన్నాం. 5 నెలల నుంచి ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఉన్నది కనుక ఇవాళ తప్పకుండా రేవంత్ రెడ్డి దిగి వచ్చేదాకా కూడా మేము కొనసాగుతాము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయ్యా, మీరిచ్చినటువంటి మాటే కదా, మీరిచ్చినటువంటి హామీలను, ఎలక్షన్ మేనిఫెస్టోను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా మీ మీద ఉన్నది కనుక. బీసీల అంశంలో, బడ్జెట్ విషయంలో మోసం చేసినావు. 20,000 కోట్లు ప్రతి ఏటా ఇస్తా అని 9,000 కోట్లు మాత్రమే ఇచ్చినారు. మిగతా హామీలు అయినటువంటి కులగణన జరిపేటువంటి హామీ కావచ్చు, తర్వాత ప్రధానంగా స్థానిక సంస్థల్లో 42% వాటా అందించాలనేటువంటి హామీ విషయంలో తప్పకుండా మీరు అమలు చేసేదాకా కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ఈ నిరాహార దీక్ష మేమంతా కూడా నీరసంగా, ఇద్దరం, నేను, బత్తుల సిద్ధేశ్వరన్న ఇద్దరము నీరసమైపోయినాం, ఇబ్బందులలో ఉన్నాము. కానీ ప్రభుత్వము స్పందించకపోతే రాబోయేటువంటి బీసీలంతా కూడా రాష్ట్రమంతా చైతన్యమవుతూ ఉన్నారు. రాష్ట్రమంతా బీసీలంతా ఒక్కటైతే ఈ 3 కోట్ల మంది బీసీల ఉద్యమ ప్రళయంలో రేవంత్ రెడ్డి గనక మొండిగా పోతే కొట్టుకుపోవాల్సి వస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఓకే, ఎలక్షన్స్ ముందు కామారెడ్డిలో 42% ఖచ్చితంగా రిజర్వేషన్ ఇచ్చి చీరుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఆ మాట ఊసి ఎత్తడం లేదు, దానిపైన ఏం మాట్లాడతారు? కామారెడ్డి డిక్లరేషన్లో 42% వాటాతో పాటుగా చాలా అంశాలను పెట్టినారు. అందులో ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తూ 100,000 కోట్లు బీసీలకు ఖర్చు పెడతామన్నారు. బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను పెడతామన్నారు. బీసీ ఫెడరేషన్లకు చైర్మన్లు పెట్టి బడ్జెట్ ఇస్తామన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకము ఇప్పటికీ 35,000 మాత్రమే ప్రతి స్టూడెంట్కి వస్తుంది, ఫుల్ ఫెడ్జ్డ్గా ఇస్తామన్నారు. హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మిస్తామన్నారు. ఇట్లా రకరకాల హామీలు చాలా చేసినారు. ప్రతి జిల్లాకు ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారి బీసీ ఐక్య భవన్ కడతామన్నారు. అనేక హామీలు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇచ్చారు. అందులో మొదటిగా బడ్జెట్లో మోసం జరిగిపోయింది. 20,000 కోట్లు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్టు ఇవాళ 9,000 కోట్లకి ఇచ్చినారు. మిగతా 42% చేయాలా? అది చేయకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తూ కేవలం తన సామాజిక వర్గానికి మాత్రమే నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టులు, వారి సామాజిక వర్గానికి చెందినటువంటి బ్యూరోక్రట్స్ను మాత్రమే ఉన్నతమైనటువంటి పవర్ఫుల్ పొజిషన్స్లో పెడుతూ ఈ రాష్ట్రాన్ని వారి సామాజిక వర్గానికి దాన్ని ఏమంటారు అప్పజెప్పేటువంటి ప్రయత్నము ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు బీసీలు ఓట్లేస్తేనే కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖార్గే గారు, అదేవిధంగా ఎల్ఓపీ అయినటువంటి రాహుల్ గాంధీ అగ్రనేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, బీసీలకు సంబంధించినటువంటి అంశంలో సమగ్ర కులగణన ఈ దేశంలో జరగాల్సిందేనని, బీసీలకు రావాల్సినటువంటి హామీలన్నీ కూడా అమలు కావాల్సిందేనని అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది, మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి రాహుల్ గాంధీ చెప్పినట్టు వినేటువంటి సర్కార్ నడుపుతా ఉన్నాడా, లేకపోతే ఇతరులు చంద్రబాబు నరేంద్ర మోడీ చెప్పినట్టు విని నడుపుతున్నాడా, అర్థమైతే లేదు. బిడ్డ, నువ్వు ఇలా ఒక్కసారి గనక బీసీలు కన్నీర్రే చేస్తే నువ్వు స్పందించకుండా మొండి వైఖరితోటి ఎంతసేపు నీ కులానికే న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో 1,300 మంది విద్యార్థులు అమరులు అయితే తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,300 మంది విద్యార్థులు అమరులు అయినటువంటి వాటిలో ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మేమంతా కలిసి పోరాటం చేస్తే తెలంగాణ సాధించుకున్నాం.